జాగ్రత్తగా వినండి. జామాకు, జామాకు తెలుసుగా ప్రతి ఇండ్లలో సామాన్యంగా దొరికే మొక్క. జామ పండులో కంటే జామాకులో చాలా విటమిన్స్, చాలా ఔషధ గుణాలు ఎక్కువ కలిగి ఉంటాయండి. మన శరీరంలో ఉన్న బాడీ పెయిన్స్ అంటే ఒళ్ళు నొప్పులు మరియు అజీర్త, కడుపులో మంట, అన్నం అరక్కపోవడము, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఈ యొక్క ఆకు చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ ఆకును ఎలా వాడాలంటే ఔషధంగా తయారు చేసుకొని తాగితే చాలా ఉపయోగము. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 5-6 జామ ఆకులని ఒక వేడి వాటర్లో, బాగా మరుగుతున్న వేడి వాటర్లో వేసి ఒక 2-3 నిమిషాలు అలా మరిగించి ఆ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. అలా తాగినట్లయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా ఈ జామాకు, ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి పండులో కన్నా. అందుకొరకే మీరందరూ చాలా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకోవాలని